అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బల్లికురవ సెంటర్లో వామపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ నాయకులు నరసింహ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా జిల్లాలు విభజన చేస్తుందని, అద్దంకి నియోజకవర్గం ప్రజలు జిల్లా హెడ్ క్వార్టర్ కి వెళ్ళాలంటే బాపట్ల 120 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తుందని, ఇది ప్రజలకు ప్రయోజనం కన్నా ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయని, అందుకని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. అద్దంకి నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బల్లికురవలో వామపక్షాలు తెలుగుదేశం పార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నిర్ణయం ఈ సమావేశంలో రేపు వెళ్ళండి అంటే శుక్రవారం శనివారాలు ఈ రెండు రోజులు బల్లికురవలో రిలే నిరహాధ్యక్షులు చేసి నిరసన తెలియజేయడం అనే నిర్ణయం చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ దీన్ని ఈ యొక్క నిరసనలో రేపు ఎల్లుండి జరిగే రిలే నిరహాధ్యక్షుల్లో పాల్గొని ఈ జిల్లాల విభజన అంశాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పేసి వస్తేనే యొక్క ఈ ప్రతిపాదన వెనక కొట్టగలం, లేకపోతే మనం 120 కిలోమీటర్లు బాపట్ల జిల్లా కేంద్రంగా ఏదైనా అర్జీ చేయాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా కానీ 120 కిలోమీటర్లు దారి డొంక లేనటువంటి బాపట్లు వెళ్ళాలన్న పరిస్థితి, ఒక గంటలో అయితే ఒంగోలు వెళ్ళే పరిస్థితి, అంతా ఇప్పటికే అభివృద్ధి అయినటువంటి ఒంగోలు జిల్లా కేంద్రంగా ఉంది, దీన్ని వదిలిపెట్టి బాపట్ల పోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ప్రజా సంఘాలు వామపక్షాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ రేపు జరగబోయేటువంటి రేపు పెళ్ళి జరిగేటువంటి నిరహాధ్యక్షుల్లో జనమందరూ పాల్గొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కదిలి రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.